హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడున్నా అనుకుంటున్నారా? వాటర్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడే నాగార్జున సాగర్ ఎంటర్ అయిపోయినాం. ఈరోజు మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసి బుద్ధవనం. దీని స్పెషాలిటీ ఏంటి, అవన్నీ నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేస్తున్నా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఇప్పుడైతే బుద్ధవనంలోకి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఏనుగులు, ఇక్కడ ఎంట్రీ అన్నమాట. బుద్ధవనం లోపల ఇది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏరియా మొత్తం పార్కింగ్ ప్లేస్. ఇక్కడ బుద్ధవనం కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, క్రీస్తు శకం 2వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ నల్లమల అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కల్ని గమనించి ఇక్కడ ఆయుర్వేద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిండు అనమాట. అలా ఇక్కడ గౌతముడు సంచరించిన ప్లేసెస్ డెవలప్ చేయడం కోసం అని చెప్పి బుద్ధవనాన్ని 274 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ విశ్వవిద్యాలయాన్ని కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ అశోక చక్రం నుంచి గోడల పైన మొత్తం రాతి శిల్పాలు కనిపిస్తాయి మీకు. ఇవన్నీ బుద్ధుడి చరిత్ర అన్నమాట. గౌతమ బుద్ధుడి జీవిత చరిత్ర, తన పూర్వజన్మలు మొత్తం ఇక్కడ భవిష్యత్ తరాలకు చూపించడం కోసం అని చెప్పి శిల్ప రూపంలో చెక్కిరు. గోడలపై మొత్తం శిల్పాలు కనిపిస్తాయి. ఇదంతా బుద్ధుడి చరిత్ర, తన జన్మలు, ఎన్ని జన్మలు తను ఎత్తిండో అవి అన్నమాట స్టోరీ. ఇక్కడైతే మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. పెద్దవాళ్ళకి 50 రూపీస్, ఇంకా చిన్నపిల్లలకి 30 రూపీస్. ఇంకా మేము టికెట్ తీసుకోవడం అయిపోయింది, ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం మెయిన్గా లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చుట్టూ చూస్తున్నారు కదా, గ్రీనరీ అయితే చాలా బాగుంది. నాగార్జున సాగర్కి నందికొండ అనే పేరుంది. నందికొండ పేరు నుంచి నాగార్జున సాగర్ అయిందనమాట. ఆచార్య నాగార్జునుడి పేరు మీద నాగార్జున సాగర్ అని పేరు వచ్చింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లోపలికి వెళ్ళిన దాకా. నాకు అసలు ఇది ఏదో మామూలుగా అనుకొని వెళ్ళిన తర్వాత మాత్రం నాకైతే చాలా నచ్చింది ప్లేస్. మళ్ళీ ఇంకెప్పుడు వెళ్దామా అన్నట్టు అనిపించింది. గౌతమ బుద్ధుడి జీవిత చరిత్ర ఈ తరం వాళ్ళకి, భవిష్యత్ తరాల వాళ్ళ కోసం అందించడం కోసం అని చెప్పి ఇక్కడ ఇదైతే స్టార్ట్ చేసేది. బుద్ధాయిజం ఉంటుంది కదా, బుద్ధాయిజం అంటే ఏంటో నాకు వెళ్ళిన తర్వాత తెలిసింది. ఇక్కడ ఎదురుగా మనకి కనిపిస్తున్న స్థూపాలు ఉన్నాయి కదా, ఇవి మహాస్థూపాలు అంటారు. నాగపూర్కి చెందిన ఆర్కిటెక్ట్ దీన్ని డిజైన్ చేశారు. బుద్ధాయిజం అనేది మన ఒక ఇండియాలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా బుద్ధాయిజం అనేది ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువ ఎండ్ ఉంది ఆ రోజు. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం శిల్పాలు చెక్కి ఉన్నాయి, రాతి పైన శిల్ప కట్టడం ఇవంతా. నాలుగు వైపులా నాలుగు స్తూపాలు కనిపిస్తున్నాయి కదా, స్తూపాలు ఉంటాయి. ఫస్ట్ టైం నేను ఒక సోషల్ స్టూడెంట్గా గర్వపడుతున్నాను, ఎందుకంటే ఒక మంచి వీడియో నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. అది కూడా హిస్టరీకి సంబంధించింది కాబట్టి. నాకు హిస్టరీకి సంబంధించింది చదవడం అన్న, తెలుసుకోవడం అన్న చాలా ఇష్టం. ఇది 2015లో స్టార్ట్ అయ్యి ఇన్ని ఇయర్స్ పట్టిందనమాట ఇది కంప్లీట్ అవ్వడానికి. ఇక్కడ బోధి వృక్షాలు అవి కూడా చెక్కున్నాయి. ఇక్కడికి బౌద్ధ మత గురువు దళైలామ కూడా వచ్చి బోధి వృక్షాన్ని నాటి వెళ్ళిందంట. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్తున్నాం. చాలా ఎక్కువ ఎండ్ ఉంది ఆ రోజు. ఇక్కడ మనకి కాళ్ళు కాలకుండా కార్పెట్ కూడా వేసారు. ఈ శిల్పాలన్నీ మనం బుద్ధుని చరిత్ర చదివితే తెలుస్తుంది, ఎన్ని జన్మలు ఉంటాయి ఏంటి అని. అది మొత్తం ఇక్కడ మనకి శిల్ప రూపంలో చెక్కి ఉంది. ఇంకా దీని చుట్టూ మనకి ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఐ థింక్ ఇవి బుద్ధాయిజంకి సంబంధించిన ఫ్లాగ్స్ అనుకుంటా. చాలా పెట్టున్నాయి చుట్టూ. ఇంకా మనం పైకి వెళ్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నాం కదా, మెయిన్ ఎంట్రన్స్ నుంచి పైకి వెళ్తున్నాం. నేను ఇట్లా వీడియో తీస్తూ
మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళగానే నా మైండ్ ఒక్కసారి బ్లాంక్ అయిపోయింది. నేను ఎక్కడికి వచ్చినా కూడా మర్చిపోయినా. నేను నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఇంకెప్పుడు వెళ్తానా మళ్ళీ ఈ ప్లేస్కి అని అనిపించింది. ఒక్కసారిగా ప్రశాంతత అనేది వచ్చింది. ఒక మంచి లైట్ మ్యూజిక్ ఒకటి ప్లే అవుతుంది, ఓం బుద్ధాయ నమః అని చెప్పి. అసలు మైండ్ అయితే నేను ఎక్కడున్నాను కూడా నేను మర్చిపోయినా. అసలు బుద్ధాయిజం గురించి నేను విన్నాం కానీ ఒక్కసారి చూడగానే ఇంత ఇంప్రెస్ అయిపోతానని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకైతే చాలా నచ్చింది. ఒకసారి చుట్టూ చూడండి మీరు, 500 మంది ఒకేసారి మెడిటేషన్ చేయడానికి వీలుగా దీన్ని కట్టిరు. ఇక్కడ చూస్తున్నారు కదా, 4 దిక్కులకి 4 స్టాచ్యూస్ అయితే పెట్టున్నాయి. ఇక్కడ పైన ఆకాశం లాగా కనిపిస్తుంది చూసినా, అదైతే చాలా ఎత్తు మీద ఉంది. బ్యూటిఫుల్గా అనిపించింది. పైకి చూస్తే అసలు మనం ఎక్కడున్నామో కూడా మర్చిపోతాం. బుద్ధుడి స్టాచ్యూ చూడగానే మనకు గుర్తొచ్చేది ప్రశాంతత. మంచి గోల్డ్ షేడ్లో గౌతమ బుద్ధుడిని ఇట్లా స్టాచ్యూస్ పెట్టారు. 4 దిక్కుల 4 డోర్స్ కూడా ఉన్నాయి దీనికి. దీన్ని నాగర్పూర్కి చెందిన ఆర్కిటెక్ట్ డిజైన్ చేసారు. ఇంకా బౌద్ధ మతస్థులు ఉంటారు కదా, వాళ్ళ నుంచి బుద్ధుడి చరిత్ర ఇంకా మెయిన్ మెయిన్ అన్నీ సేకరించి ఇక్కడ దీన్ని కట్టించారు. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎక్కడున్నామో కూడా మర్చిపోతాం. నిజంగా చెప్తున్నా, ఎక్కడున్నామో కూడా మర్చిపోతాం, నిజంగా మర్చిపోతాం. చాలా ప్రశాంతత అనిపిస్తుంది. ఎక్కడికి పోయినా నాకు ఇట్లా అనిపించలేదు. ఇంకా నేనైతే చుట్టూ ఒకసారి చూస్తున్నా. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా లైట్స్, గ్లాస్ లైట్స్ అనమాట అవి. లోటస్ ఫ్లవర్స్ గ్లాస్ లైట్స్ లాగా పెట్టారు. ఇంకా చాలాసేపు ఉండాలనిపించింది, అస్సలు బయటికి రావాలనిపించలేదు. ఇంకా ఒక్కసేపు ఉండాలి, అంతే ఉండాలి అనిపించింది. చూస్తుంటే స్కై కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. నిజంగా మనకు పైకి చూస్తే స్కై ఉంటుంది కదా, ఆకాశం కనిపిస్తున్నట్టే అనిపించింది నిజంగా. ఇక్కడ మీకు చైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళే వరకే ఛాన్స్ ఉంది. ఇంకా అది దాటుకునే దగ్గరికి అయితే వెళ్ళలేం. ఇంకా మేము సండే రోజు వెళ్ళినాం, ఆ రోజు అయితే చాలా ఎండ్ ఉంది, ఇంకా చాలా క్రౌడ్ కూడా ఉంది చూస్తున్నారు కదా. ఇంకా మేము దిగేటప్పుడు చాలామంది వచ్చారు లోపలికి. లోపల నుంచి బయటికి రాగానే ఇక్కడ మహాస్తూపాలు ఉన్నాయి. మీకు దూరం నుంచి కనిపించినాయి కదా ఇందాక అవి. ఇంకా చాలా ప్లేసెస్ చూసే ఉన్నాయి కాబట్టి తొందరగా బయటికి వచ్చేసినాం. అస్సలు రావాలనిపించలేదు లోపలికి వెళ్ళిన తర్వాత. ఎప్పుడైనా స్పెషల్గా వెళ్ళి ఒక హాఫ్ డే స్పెండ్ చేయాలని ఉంది నాకైతే. ఇదే అనమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసిన వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. మీ పిల్లలతో పాటు తప్పకుండా విజిట్ చేయండి ప్లీజ్.